హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ బ్లాగ్స్. నేను మీ రఘుని. ఈరోజు మన బండి కల్టివేటర్ వేయడానికి అనేది వచ్చింది. వీళ్ళు టమాటా చెట్ల నిమిత్తమే కల్టివేటర్ అనేది వేపిస్తున్నారు. అయితే ఫస్ట్ వీళ్ళు కల్టివేటర్ ఫస్ట్ మనం ఇది బెండ చెట్లు ఉంటే రోటర్ అనేది వేసాము. తర్వాత ఇప్పుడు వీళ్ళు బెండ చెట్లు రోటర్ వేసిన గత 2 నెలల తర్వాత వీళ్ళు ఇప్పుడు ఈ దుక్కిని మళ్ళీ కల్టివేటర్ అనేది వేపిస్తున్నారు. కల్టివేటర్ వేపించిన తర్వాత ఈ దుక్కిని అనేది తడుపుతారు, అందుకే మనము ఇలా దున్నుతున్నాము. కల్టివేటర్ వేసిన తర్వాత ఈ దుక్కిని తడిపి మళ్ళీ వెంటనే రోటర్ వేసి అచ్చ అనేది తోలుతారు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే ఉంది, ఇంకా పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అక్కడ కొన్ని రాళ్ళు అనేది ఉంటే దాన్ని అనేది మనం లాగడం అనేది జరుగుతుంది. అయితే మీ వీళ్ళు ఫస్ట్ ఈ చేనులో బెండ చెట్లు అనేది ఉంటే మనం ఒక 2 మంత్స్ బ్యాక్ అనేది రోటర్ అనేది వేసాము. ఆ 2 మంత్స్ నుంచి వీళ్ళు కూడా ఇందులో ఏ పంట అనేది కూడా వేయలేదు. తర్వాత ఇప్పుడు వీళ్ళు కల్టివేటర్ కూడా ఇప్పుడు తడపకుండా అనేది వేపిస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి ఇంకా చాలా టైం, అంటే వీళ్ళు నార అనేది ఒక 10 డేస్ 15 డేస్ అవుతుంది పోసి, అంటే ఇప్పుడే మొలిచింది. అది ఇంకా నారు వేసే టైం కూడా వీళ్ళకి ఇంకో 10 చాలా రోజులు అంటే ఉంది, ఇంకొక 20 రోజులు చిల్లర వీళ్ళకి నారు వేయడానికి అనేది ఉండడం వల్ల వీళ్ళు ఇప్పుడు అనేది స్లోగా ఫస్ట్ అనేది దున్నిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇలా కల్టివేటర్ వేసి మొత్తం కూడా కల్టివేటర్ వేసిన తర్వాత మొత్తం తడుపుతారు. తడిపిన తర్వాత దానిపైన మళ్ళీ రోటర్ అనేది వేపిస్తారు. వేపించిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే అచ్చు అనేది తోలుకుంటారు, లేదా రోటర్ వేసిన తర్వాత దుక్కి కూడా మంచిగా లేదు అనుకుంటే దానిపైన మళ్ళీ కల్టివేటర్ అంతా వేపిస్తారు. అందువల్లనే మనం ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు తడుపుకోవడానికి మనం రోటర్ వేసినప్పుడు ఏమవుతుందంటే బెండకర్రలు కొన్ని కింద ఉంటాయి కదా, ముక్కలు ముక్కలు అయినాయి, మొత్తం కట్టైన ముక్కలన్నీ అసలు కుళ్ళినే లేవు అని 2 రోజులు వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడు వాటితో మనం రోటర్ అనేది వేయడం వల్ల అవన్నీ కొన్ని అనేది పైకి తేలుతాయి కాబట్టి వాళ్ళు అనేది నీళ్లు కట్టుకోవడానికి సులభంగా ఉంటుంది. తర్వాత ఒకవేళ రెల్లుకోవడం అంటే తీసివేయడానికి కూడా వాళ్ళు ఇబ్బందిగా ఉండదు. మంచిగా ఇప్పుడు కల్టివేటర్ వేపించుకుంటే మళ్ళీ తడి వల్ల కుళ్ళుతుందన్న ఆలోచనతోటి వాళ్ళు ఇప్పుడు కల్టివేటర్ అనేది వేపించడం అనేది జరుగుతుంది. వీళ్ళు మెయిన్ ఏంటంటే ఎక్కువ దుక్కి ఎక్కువ పడాలి, అంటే దుక్కి ఎక్కువ మంచిగా రావాలి, మంచి దుక్కిలో మనము రోటర్ వేయాలి అన్న ఆలోచనలో వీళ్ళు ఎక్కువ ఉన్నారు. దుక్కిలో చెట్లు వేయడం వల్ల చెట్లు అనేది కూడా అంటే సాగు చెట్లు అనేది మంచిగా ఎక్కువ పట్టవు. ఎందుకు అంటే పిల్లలు గడ్డలు గడ్డలు ఉన్న చేనులలో ఏమవుతుందంటే కొన్ని మొలకెత్తుతాయి, కొన్ని చెట్లు అనేది చచ్చిపోవడం అనేది జరుగుతుంది. కానీ ఇలా వీళ్ళు చేసే దుక్కి ఎలా ఉందంటే ఫస్ట్ కల్టివేటర్ వేపిస్తున్నారు, తర్వాత రోటర్ వేపిస్తున్నారు, తర్వాత మళ్ళీ కల్టివేటర్ వేపిస్తున్నారు. అంటే గడ్డ అనేది ఉండదు ఎక్కడ కూడా, పొడి పొడి దుక్కి మంచి మెత్తటి దుక్కి ఉండడం వల్ల అది గడ్డ ఉండదు కాబట్టి వీళ్ళు ఇలా చేయడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మొక్క అనేది కూడా మంచిగా చనిపోకుండా వేసిన తర్వాత ఒక రోజు ఆగి 2 రోజు నీళ్లు కట్టినా కూడా మొక్క అనేది ఒక రోజు అటు ఇటు నీళ్లకు ఇబ్బంది అయినా కూడా మొక్క అనేది చనిపోకుండా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇలా అనేది చేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే టైం లేక సాలిన వాళ్ళు రోటర్ వేపించి కొంచెం పిల్లలలో వేయడం వల్ల వాళ్ళకి చెట్లు అనేది ఎక్కువ పడతాయి. ఎందుకంటే కొన్ని గడ్డలు అనేది వాళ్ళు మట్టి అనేది దగ్గరకు పోదు కాబట్టి, ఆ చెట్టు చుట్టూరు మట్టి పోదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దగ్గరికి వేయలేక ఆ పిల్లలు దగ్గరికి నెట్టడం వల్ల ఆ పిల్లలకి ఈ చెట్లు అనేది మొలకెత్తవు. ఎందుకంటే మట్టి నెట్టిన దానికన్నా మట్టి పిల్లలు నెట్టిన దానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి చెట్లు అనేది చనిపోవడానికి చాలా అంటే చాలా కారణాలు అయితే ఇలా మెత్తటి మట్టి వల్ల చెట్లు అనేవి చనిపోవు. అందువల్లనే వీళ్ళు ఇప్పుడు కల్టివేటర్ అనేది వేపిస్తున్నారు. కొంచెం కూడా పదును లేదు, మేము అన్నాము ఫస్ట్ మీరు ఈ దుక్కిని తడిపితే మేము కల్టివేటర్ వేస్తామంటే లేదు లేదు ఫస్ట్ మీరు తడపండి, మీరు ఫస్ట్ మీరు కల్టివేటర్ వేయండి, వేయడం వల్ల నీళ్ళు అనేది దుక్కి కూడా మంచిగా తాగుతుంది, ఇలా తడపడం వల్ల దుక్కి అనేది నీళ్లు మంచిగా తాగదు. కల్టివేటర్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనము మంచిగా సాపుకున్న దుక్కిని మనము లేపుతున్నాం కాబట్టి సాపుకున్న దుక్కిని లేగదవుతున్నాం కాబట్టి దిగదోళ్ళి లేపుతున్నాం కాబట్టి దుక్కి నీళ్లు కట్టినా కూడా దుక్కి అనేది కూడా చాలా అంటే చాలా నీళ్లు తాగి దున్నేటప్పుడు అనేది దుక్కి అనేది చాలా మెత్తగా సాఫ్గా అనేది వస్తుంది. ఇలా తడపడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ దీనిపైన రోటర్ వేసి ఫస్ట్ తడిపి రోటర్ వేసి మళ్ళీ కల్టివేటర్ వేయడం కంటే ఒక సాలు అదనంగా పడ్డా పర్లేదు కానీ మనకి నీళ్ళు అనేది మంచిగా తడవడానికి ఇప్పుడు మనం కల్టివేటర్తో లేవదోలుతున్నాం కాబట్టి లేవదోలినప్పుడు ఏమవుతుందంటే ఈ లేవదోలినప్పుడు గీతలు పడతాయి కదా, గీతలలో నీళ్ళు ఆగి నాని
మంచిగా నీళ్ళు అనేది పట్టడానికి అనేది చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు రోటర్ వేస్తే ఏమవుతుందంటే సాఫ్గా వెళ్ళిపోతాయి, కానీ ఈ లేవదోవడం వల్ల ఈ కల్టివేటర్ గీతల వల్ల నీళ్ళు ఆగి నీళ్ళు అనేది మంచిగా తాగుతుంది. దుక్కి అనేది ఆలోచనలతో వీళ్ళు ఇలా చేయడం అనేది జరుగుతుంది. ఈ గొర్రుశాలలో వీళ్ళు నీళ్ళు కడతారు కాబట్టి దుక్కి అనేది మంచిగా నీళ్ళు అనేది తాగి మంచిగా నాని ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని రైతు మనతో చెప్పడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఒకసారి ఖర్చు ఎక్కువైనా పర్లేదులే కానీ దుక్కి మంచిగా ఉండాలనే ఆలోచన వీళ్ళకి అనేది ఎక్కువ ఉన్నది. అందువల్లనే మనము కూడా ఇక తప్పనిసరి పరిస్థితిలో మనము ఇలా కల్టివేటర్ అనేది వేస్తున్నాము. ఇలా కల్టివేటర్ వేయడం వల్ల కూడా మనకి కూడా కొంచెం లాస్. ఎందుకంటే ఇప్పుడు పదును లేదు కాబట్టి కింద షాడీలు ఒకవేళ గొర్రు పాయింట్లు అరిగినాయి అనుకోండి, ఒకవేళ గొర్రు పాయింట్లు అరగడం వల్ల కింద షాడీలు కూడా తొందరగా అరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పదునున్న దుక్కిలో అదే కర్రువు అదే మన కల్టివేటర్ షాడీలతోటి కల్టివేటర్ పాయింట్లతోటి మనం 5 ఎకరాలు దున్నితే అదే పదును లేని దాంట్లో 1 ఎకరన్నరలో మనం మొత్తం అరిగిపోతాయి. ఎందుకంటే పదును ఉండదు కాబట్టి ఇనుము అనేది తొందరగా అరుగుతుంది. అదే పదునుంటే దుక్కి అనేది మంచిగా వస్తుంది, ఇబ్బంది లేకుండా లూజ్గా వస్తుంది కాబట్టి తొందరగా అరగడానికి అనేది అవకాశం ఉండదు. అందుకే వర్షాకాలంలో కల్టివేటర్ వేస్తే పండ్లు అనేది ఎక్కువ అంటే గొర్రు పాయింట్లు అనేది ఎక్కువ అరగవు. అదే ఇప్పుడు ఇలాంటి టైంలో వేయడం వల్ల 10 ఎకరాలకు ఒకసారి 5 ఎకరాలకు ఒకసారి మనము మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పదునున్న దుక్కికి పదును లేని దుక్కికి చాలా అంటే చాలా తేడా ఉంటుంది. అందువల్లనే మనము కూడా రైతుకు చెప్పడం అనేది జరిగింది, అయినా కూడా వినలేదు. చూడండి గడ్డి అనేది ఎలా పడుతుందో, అయినా కూడా లేదు కంపల్సరీగా దున్నాలి, గడ్డి ఉన్నా ఏది ఉన్నా పక్కన నెట్టి దున్నండి, కానీ కల్టివేటర్ మాత్రం కంపల్సరీగా వేయాలని మనతో చెప్పడం అనేది జరుగుతుంది. ఇరవాలు కూడా స్టార్ట్ చేశాము. ఇరవాలు ఇలా మూల అనేది పెట్టాము. ఈ మూల ద్వారా నీళ్ళు అనేది కూడా మంచిగా పట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నిలువు దున్నితే ఏమవుతుందంటే డౌన్లో నీళ్ళు అనేది స్పీడ్గా దిగుతాయి కాబట్టి ఇలా మూల దున్నడం వల్ల నీళ్ళు అనేది కొంచెం అక్కడక్కడ ఆగుతాయి కాబట్టి మూల అనేది రైతు అనేది దున్నిస్తున్నారు. అందువల్లనే మనము మూల దున్నడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు కల్టివేటర్ వేస్తున్నాం కదా, కల్టివేటర్ వేసేటప్పుడు కొంతమంది అడుగుతున్నారు టైర్స్ మార్పించండి, మైలేజ్ రాదు, రైతులకు లాస్ అంటారు. కానీ కల్టివేటర్ వల్ల టైర్ల వల్ల రైతులకు లాస్ ఏమి ఉండదు. కల్టివేటర్ బాగాలేకపోతే రైతులకు లాస్. కల్టివేటర్ అనేది ఎంత నీట్గా ఉంటే ఎంత బెండు లేకుండా ఉంటే దుక్కు అనేది అంచి మంచిగా వస్తుంది. కొంతమంది కల్టివేటర్లు ఎలా ఉంటాయంటే బెండ్ అయి ఉంటాయి, షాడీలు బెండ్ అయితే షాడీలు వెడల్పై ఉంటాయి. కానీ మనం ఒకళ్ళ దగ్గర రైతు దగ్గర రూపాయి తీసుకుంటున్నామంటే వాళ్ళకి మనము పని చేసి ఎంత పని చేస్తే అంత మనం తీసుకోవాలి. కానీ మనం ఇవాళ వచ్చి దులుపుకొని మామూలుగా పైపైన దున్నుపుకొని పోతే మనం ఇంకోసారి ఎవరు కూడా మనని పిలవరు. అందుకనే మేము మా కల్టివేటర్లు మీరు ఒకసారి చూడండి, ఒక్క బెండ్ అనేది కూడా ఉండదు. కానీ కొంతమంది అప్ అండ్ డౌన్ అంటారు. ఎందుకంటే దుక్కి ఒక అప్ అండ్ డౌన్ ఉంటే కల్టివేటర్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది, బండి అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు కల్టివేటర్ కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. దాన్ని చూసి కొంతమంది ఏం చేస్తారంటే భయ్యా మీకు కల్టివేటర్ ఫస్ట్
తగిలియడం నేర్చుకోండి, సమానంగా ఉంచడం నేర్చుకోండి అని చెప్తున్నారు భయ్య. అది కాదు భయ్య, దుక్కి కల్టివేటర్ వేయడం వల్ల అప్ అండ్ డౌన్ వల్ల కల్టివేటర్ అనేది మీకు అలా కనపడుతుంది. అదేవిధంగా కొంతమంది అంటారు కదా టైర్స్ మార్చండి భయ అంటున్నారు, భయ 100% టైర్ మారుస్తాం. టైర్స్ వల్ల కూడా రైతులకు లాస్ అనేది లేదు, కల్టివేటర్ వల్ల మంచుకున్నా రైతులకు లాస్ ఉండదు. బెండ్ ఉంటే తప్ప రైతులకు లాస్ తప్ప కల్టివేటర్ మంచుకున్న రైతులకు లాస్ లేదు. కానీ టైర్ల వల్ల మాత్రం మనకి లాసు, బండి ఓనర్లకే లాసు. ఎందుకంటే మైలేజ్ అనేది కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే బటన్ ఉన్న టైర్లకి బటన్ లేని టైర్లకి అనేది తిరుగుతాయి కాబట్టి అందువల్ల మనకు లాస్ ఉంటుంది. కానీ మార్పిస్తాం భయ్య, కొంచెం మనసీదన కదా, కొంచెం అమౌంట్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకొని కంపల్సరీగా టైర్లు అనేది మార్పిస్తాము. ఇప్పుడు అవతల బిల్ అనేది అయిపోయింది, యువతల బిల్లకు అనేది వచ్చాము. అయితే రైతు ఏమంటే ఫస్ట్ దీన్ని అడ్డం దున్నిన తర్వాత నిలువ అనేది దున్నండి కొంచెం, ఎందుకంటే అవతల సైడ్ అనేది కొంచెం అప్పు ఉంటుంది, నీళ్ళు అనేది మళ్ళీ ఎక్కవు. కానీ నేను అటు ఇంజన్ పెట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఉండదు, అటు నుంచి ఇటు నీళ్లు దిగుతాయి, అడ్డం వల్ల దిగవు, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందని ఇలా ఫస్ట్ అడ్డం దున్నిచ్చి తర్వాత నిలువ దున్నమని మనతో చెప్పడం అనేది జరుగుతుంది. కానీ గడ్డి మాత్రము ఆ బెండకోవ కుర్రలు మాత్రం బాగా కల్టివేటర్కి అనేది తట్టడం అనేది జరుగుతుంది. అయినా కూడా చాలా చూడండి, దుబ్బ చూడండి ఎలా లేస్తుందో. మనం దున్నేటప్పుడు దుబ్బ లేస్తే కంపల్సరిగా ఆ చేన్లో పదును లేనట్టే, దుబ్బ లేవకపోతే మాత్రం కంపల్సరిగా పదును ఉన్నట్టే. ఎప్పుడైనా మీరు గమనించాల్సింది ఏంటంటే కల్టివేటర్ కానీ రోటర్ కానీ వేపించేటప్పుడు మీరు కంపల్సరిగా పదును ఉంటే దుబ్బ రాదు, పదును లేకపోతే మాత్రం దుబ్బ అనేది వస్తుంది. ఈ ప్లవ్లు అంటే డిస్క్లు అంటే మాత్రం కంపల్సరీగా పదును ఉంటేనే వస్తాయి, ఎందుకంటే పదును లేకపోతే మనము దున్నలేము, అవి కూడా రాదు, వాటికి ఇంకా లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి. ఈ కల్టివేటర్ రోటర్ వేసేటప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా గమనించాల్సింది ఏంటంటే ఇలా దుబ్బ వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా పదును లేదనే అర్థము. అయితే మనం ఇప్పుడు అడ్డం అనేది దున్నుతున్నాము, అడ్డం దున్నిన తర్వాత నిలువ అనేది స్టార్ట్ చేస్తాము. మనకి ఇప్పుడిప్పుడే కొంచెం సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఈ డిసెంబర్ జనవరి తర్వాత, జనవరి తర్వాత మళ్ళీ ఒక 1 మంత్ అనేది ఆగి తర్వాత మళ్ళీ ఫిబ్రవరి నుంచి మనకి వర్క్ అనేది కూడా కొంచెం స్టార్ట్ అనేది అవుతుంది. ఇప్పుడిప్పుడే మనకి కొంచెం సీజన్ బండి కొంచెం నడవడం అనేది జరుగుతుంది. ఒక 4-5 డేస్ నుంచి మన బండి కొంచెం కంటిన్యూషన్గా, అంటే కంటిన్యూషన్గా అంటే రోజు మొత్తం కాకపోయినా రోజుకు ఒక కిరాయి అయినా రావడం, ఒకరోజు ఇట్స్ ఒకరోజు కిరాయి రావడం, ఒకరోజు తోలకం రావడం, ఒకరోజు ఇలా ఏదో ఒక కిరాయి అనేది మన బండికి అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. వీడియోస్ కూడా మన దాంట్లో రెగ్యులర్గా అనేది వస్తాయి, ఎందుకంటే మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వీడియోస్ అనేది కూడా రెగ్యులర్గా వస్తాయి. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు మాత్రం లైక్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల మీకు మనం పెట్టిన వీడియోస్ అనేది నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. దయచేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే మీకు అనేది నోటిఫికేషన్ వస్తుంది, అది మాత్రం మర్చిపోవద్దు. కల్టివేటర్ మనము కల్టివేటర్ వేస్తున్నాం కదా, ఆయిల్ టైర్కి ఆయిల్ అనేది మీరు గమనించారా, ఆయిల్ అనేది కారణం అనేది ఆగిపోయింది. మొన్న మెకానిక్లు అనేది వచ్చారు, వచ్చి దాన్ని అనేది సెట్ చేసి వెళ్ళారు, వెళ్ళిన కాడ నుంచి కొంచెం ఆయిల్ అనేది లీక్ అవ్వడం అనేది జరగట్లేదు, అందువల్లనే కొంచెం ఆయిల్ అనేది కూడా మీకు కనపడట్లేదు. బహుశా ఒకవేళ వస్తే మాత్రం కంపల్సరీగా మారుస్తాము, కంప్లీట్ని మాత్రం మేము ఇబ్బంది పెట్టము. ఈ కంప్లీట్ అనేది కంప్లీట్ లాగానే ఉంటుంది, కానీ
ఒకవేళ మీకు మారుస్తాము, ఒకవేళ కారితే మాత్రం కంపల్సరిగా చెప్పండి అని మనతో చెప్పడం అనేది జరిగింది. కొంచెం స్టాక్ అనేది వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అనేది పడ్డారు. అందువల్ల మేము కూడా ఇప్పుడు మనకు కూడా వర్క్ ఏం లేదు, చిన్న చిన్న వర్క్లే కదా. ఒకవేళ కారితే మాత్రం మీకు కాల్ చేస్తామని మనం చెప్పడం అనేది జరిగింది. చూడండి, చెత్త బెండ చెట్లు చూడండి ఎలా పడుతున్నాయి, కల్టివేటర్కి బాగా పడుతున్నాయి. ఇక అటు నుంచి ఇటు ఒక చుట్టూ వెళ్ళొచ్చే లోపల మళ్ళీ పడుతున్నాయి. చూడండి, బాగా పట్టడం అనేది జరుగుతుంది. అయినా కూడా రైతు ఇక కంపల్సరీగా మీరు వేయాల్సిందని చెప్పడంతో మనం ఓపికతో వేస్తున్నాం. ఎందుకంటే మనము దున్నే భూములు ఎప్పుడు మనం రెగ్యులర్గా దున్నే భూములు కాబట్టి కంపల్సరీగా మనం వేస్తాము. మనం దున్నని భూములు అయితే మనం ఒకవేళ ఇవాళ ఫస్ట్ కిరాయి ఇచ్చినా సెకండ్ కిరాయి ఇచ్చినా మనమైతే రైతులని అయితే ఇబ్బంది పెట్టము. ఎందుకంటే వాళ్ళకి పంట అనేది టైంకి వేసుకోవడం వల్ల కొంచెం రూపాయి అనేది మిగులుతుంది. ఇవాళ వేరే వాళ్ళ బండి పెట్టి ఈరోజు మన బండి పెట్టినా కూడా మేము వెళ్తాం. ఎందుకంటే మనకు మెయిన్ కిరాయి అనేది ముఖ్యము, డ్రైవర్ జీతం వెళ్ళాలి, మనకి కూడా ఇంట్లో వెళ్ళాలి, బండ్లు ఈఎంఐ వెళ్ళాలి. కాబట్టి కంపల్సరీగా మనం వన్ సీజన్లో కానీ సీజన్లో కానీ ప్రతి ఒక్క కిరాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. కొన్ని కొన్ని టైంలలో సీజన్ టైంలలో రైతులకు మనం అందించలేము. ఎందుకంటే రెగ్యులర్గా నడిచినా కూడా ఇక కిరాయిలు అనేది వస్తూనే ఉంటాయి, దున్నాలి దున్నాలి అనేవి వస్తూనే ఉంటాయి. కానీ మనకనేది ఓపిక సరిగిపోకపోవడం వల్ల ఒక్కొక్క రోజు ఆగి అంటే బండ్ల ఆపంలే కానీ కొంచెం రైతులకు అనేది లేట్ అనేది అవుతుంది. ఇవాళ వెళ్ళే బండి రేపు వెళ్ళడం కానీ, లేకపోతే ఇవాళ వెళ్ళే బండి సాయంత్రం వెళ్ళడం కానీ, లేకపోతే ఒక రెండు మూడు గంటలు లేట్ ఇలా అనేది జరుగుతుంది. అందువల్లనే కొంచెం సీజన్ టైంలో రైతులు అనేది కొంచెం ఇబ్బంది అనేది పడతారు. అప్పుడు అనేది కొన్ని వేరే బండ్లు వచ్చి దున్నడం అనేది కూడా జరుగుతుంది. మనకున్న రెండు బండ్లతో దున్నుతాము, దున్నినంత వరకు దున్నుతూనే ఉంటాము కంటిన్యూషన్గా. అయినా కూడా కిరాయిలు అనేది మనకు ఆవు. సీజన్లో మనం అలా అనేది దున్నుతాము. అందులోకి మనం వెళితే మాత్రం మాట రైతుల దగ్గర అసలు మాట అనేది తెచ్చుకో, మంచిగా అనేది దున్నుతాము. ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. దయచేసి మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయండి, ఆల్లో పెట్టుకొని మనం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దయచేసి ఇలా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.